శుభం యాదవ్. ధనుర్రాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మాట్లాడుకుంటున్నప్పుడు ధనుర్రాశిలో ఉన్న శనీశ్వరు యొక్క ప్రభావం అనేది సంపూర్ణంగా బాగా కనిపిస్తుంది. కుటుంబ స్థానంలో కుజుడున్నా, దాంతోపాటు కేతువు కూడా ఉన్నాడు. అదేవిధంగా మనకి వెనక తిరిగి చూస్తే లాభంలో గురువుడు ఉన్నప్పటికీ కూడా దీనికి అష్టములోని రాహు, బుధుడు, రవి మూడు గ్రహాలు ఉండడం అనేది ఒక దోషంగా చూపిస్తాం. రాశిలో శని, అష్టములు రవి ప్లస్ బుధుడు ప్లస్ రాహు. సో ఈ మూడు గ్రహాల యొక్క ప్రభావం చూపిస్తాం కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్యన ఉన్న అన్యోన్యతని కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఈ ధనుర్రాశి వారికి ఈ సంవత్సరం అంతా లాజికల్గా మనం చెప్పాలంటే అక్కడ అష్టములో రాహు ఉన్నాడు, రాశిలో చంద్రుడు శని ఉన్నాడు కాబట్టి వీళ్ళకి కంపల్సరీగా ఏంటంటే ఈ రాశి వారు ఎప్పుడు ప్రతి శనివారం ప్రతి సోమవారం అభిషేకాలు, శివార్థన అనేది స్టాండర్డ్గా చేసుకోవాల్సిందే. బయటికి వెళ్ళి చేసుకోలేకపోతే కనీసం ఇంట్లో అయినా సరే శివలింగాన్ని తీసుకుని దానికి అభిషేకం చేసుకోవడం ఒక నమ్మకం కానీ చమకంతో కానీ లేకపోతే రుద్రంతో కానీ ఇంకేది కాకపోయినా స్త్రీశక్తులతో కానీ పురుషశక్తులతో కానీ ఏదో ఒక దాంట్లో ముందు అభిషేకం చేసుకోవడం అనేది చాలా ప్రాసెస్ అవుతుంది. పురుషశక్తంతో అంటే పురుష సూక్తం అనేది చాలా విశేషంగా చెప్పుకుంటాం కానీ ఓం సహస్రశీష పురుష సహస్రాక్ష సహస్రప సభూమిం విశ్వతో వృత్వ అత్యతిష్టదశాంగుళం పురుష ఏ వేదగం సర్వం యద్భూతం యచ్చభవ్యం అని మనం ఎప్పుడైతే పురుష సూక్తం మొదలు పెడతామో అది సాధారణంగా మహానుభావులు ఎవరైనా వస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి స్వాగతం పలికేటప్పుడు ఏంటంటే పూర్ణ కలశంతో వాళ్ళని స్వాగతం పలికించేటప్పుడు చక్కగా ఈ పురుషశక్తం ద్వారా వాళ్ళని లోపల పిలిపిస్తుంటాం. మహా అతిథులు, మహారథులు కానీ పీఠాధిపతులు వచ్చినప్పుడు అటువంటి పురుషశక్తంతో కానీ ఒకవేళ కానీ అభిషేకం ఇంట్లో కానీ చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే నేర్చుకుని చక్కగా రాకపోతే నేర్చుకోండి. ఎందుకంటే ఆ శని ఇంకో 2 ఏళ్ళు ఉంటాడు అక్కడ, అలాగే రాహు ఇంకో 6 నెలల పైన ఉంటాడు. సో వీళ్ళిద్దరు అక్కడ ఉంటే అక్కడ కదలరు కాబట్టి ధనుర్రాశి వారు అభిషేకాన్ని ఎంత చేయగలిగితే అంత ఈ దోషం అనేది పోవడానికి అవకాశం ఉంది. సో ఆ విధంగా ప్రయత్నం చేయండి, ఫలితాలు బాగానే ఉండే అవకాశం ఉంటుంది. అయితే ధనుర్రాశి వారికి ఇంకొక విషయం కూడా చెప్పాలంటే చదువుకున్న విద్యార్థులకు మాత్రం అన్నీ అవుతాయి, ఏదో లీగల్ ప్రాబ్లం వచ్చినట్టుగా ఆ పేపర్ లేదు ఈ పేపర్ లేదని చెప్పి ఆ సీట్ ఇవ్వక ఏడిపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని ప్రికాషనర్గా ముందుగానే అన్నీ రెడీ చేసుకుంటూ అభిషేకాలు చేసుకుంటూ ఏ ఊర్లో మీకు సీటు దొరికినా చదువుకున్న విద్యార్థులకి ఆ ఊర్లో ఉన్న శివారాధనకు వెళ్ళడం, అభిషేకం చేసుకుంటూ కాలేజీకి వెళ్తే సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ కాకపోయినప్పటికీ ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో, కోచింగ్ సెంటర్స్, ట్యూటోరియల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో రన్ చేసే వాళ్ళు ఎవరైతే ధనురాశిలో ఉన్నారో వాళ్ళకి కొంత లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కూడా అభిషేకాన్ని చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే సత్ఫలితాలు వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంటాయి. ఇవి కాకుండా కన్స్ట్రక్షన్ లైన్లో స్టీలు, సిమెంట్, ఐరన్, కన్స్ట్రక్షన్ స్టీల్, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం లాభదాయకం ఉంటుంది. డెఫినెట్గా ఒక నష్టం ఒక లాభంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ ధనురాశి వారికి అభిషేకం చేసుకుంటూ గడపడం వల్ల కొంత చక్కటి ఫలితము, మనసు ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం యాదం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.